You're watching Movie Time Cinema. You are watching Movie Time Cinema. And you are watching Movie Time Cinema. You're watching Movie Time Cinema. Hi, it's me Purna. You're watching Movie Time Cinema. అక్కినేని నాగ చైతన్య సమాంతాల వివాహం అనేది ప్రస్తుతం బహిరంగ ప్రచారానికి తెలిసిన విషయమే. వచ్చే ఏడాదిలో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారన్న సమాచారం ఇప్పటికే అధికారికంగా వెలువడింది. అయితే వీరి వివాహానికంటే ముందే తమ్ముడు అఖిల్ పరిణయం జరగనుందా అంటే అవుననే సమాధానాన్నే వ్యక్తపరిచాడు నాగ చైతన్య. ఈ ప్రకటనతో సినీ జనాలతో సహా అక్కినేని అభిమానులు కూడా అవాక్కయ్యారు. సహజంగా ఇంట్లో పెళ్లిళ్ల తంతు వయసు ప్రకారంగానే జరుగుతూ ఉంటుంది. ఏదో కొన్ని అనివార్య కారణాల మినహా వయసుతో నిమిత్తం లేకుండా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు కేవలం చాలా అరుదుగా నమోదవుతుంటాయి. మరి అక్కినేని ఇంట అంత అనివార్య కారణం ఏమై ఉంటుందా అన్న ఆసక్తి అభిమాన వర్గాల్లో నెలకొంది. అఖిల్ నిశ్చితార్థం 9వ తేదీగా ఇప్పటికే ఖరారు కాగా వచ్చే ఏడాది ప్రథమార్థంలో అఖిల్ వివాహం జరగనుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఇంట్లో చిన్న పిల్లవాడికి ముందుగా ఎలా చేయరో ఒకే ఏడాది అన్నదమ్ముల వివాహాలు కూడా జరపరు. మరి ఆ లెక్క ప్రకారమైతే ఉగాదికి ముందుగా అఖిల్ వివాహం జరిగితేనే చేతుకి అవకాశం దక్కుతుంది. లేదంటే మరో ఏడాది వేచి చూడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. లేదంటే ఈ నమ్మకాలు సంప్రదాయాలకు అతీతంగా చైతు వివాహం జరుగుతుందేమో చూడాలి. ఇప్పటి వరకు ప్రేమపై ఫ్యాన్స్ ను టెన్షన్లో పెట్టిన చైతు ప్రస్తుతం పెళ్లిపై కలవర పెడుతున్నాడు. నాగ్ మాత్రం చైతు వివాహం వారి చేతుల్లోనే ఉందంటూ ఇప్పటికే స్పష్టంగా తేల్చి చెప్పేశారు.